ఆగండి రండి కూర్చోండి. అవును, వడియాలు అప్పడాలు పచ్చళ్ళు ఈ సైడ్ డిష్లు పార్సిల్ చేయమంటున్నారు. ఎందుకు? మందు కోసమేనా? ఏంట్రా ఆలోచిస్తున్నారు? పెళ్ళి కొడుకు తండ్రితో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? నేనేం తప్పుగా అనుకోను. ఇగో నిజం చెప్పాలంటే పెళ్ళికి వచ్చినాడల్లా మందు కొట్టాలి అంటాను నేను. అవును సార్, మందు కొట్టడానికి అడిగాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వింటానికే చాలా సంతోషంగా ఉంది నాకు. నా కొడుకు పెళ్ళికి పెద్ద కాక్టైల్ పార్టీ ఇచ్చి అందరినీ సంతోష పెడదాం అనుకున్నాను. ఏం చేస్తాం, నా భాగ్యం నాకు ఆ భాగ్యం లేకుండా చేసింది దౌర్భాగ్యం. ఓకే, అట్లీస్ట్ మీరు అడిగిన ఆ సైడ్ డిష్లన్నా ఏర్పాటు చేసి సంతోషపడతాను. అవును, ఏం సరుకు తెచ్చారేమిటి? అది రమ్ము, ఆహా బ్రాందీ, ఓహో జిన్ను, అన్ని బ్రాండ్లు ఉన్నాయి సార్. అబ్బా, వింటానికే చెవులకి ఎంత ఇంపుగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మందు తాగటం తప్పేమీ కాదు, కానీ ఆ మిక్సింగ్ ఉంది చూశారు? కొలతలు కొలతలు, అదే అదే తప్పు లేకుండా మిక్స్ చేయటం. ఈ విషయంలో చాలామంది తమ ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేసి ఎంత కొట్టినా కిక్కివ్వలేదు అంటారు. అదే చాలా పొరపాటు. సరిగ్గా మిక్స్ చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి సరిగ్గా ఫాలో అయితే చాలా తాగొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి స్వామి, మందు ఎలా కొట్టాలో ఇంత డీటెయిల్గా చెప్తున్నారే, అసలు మందు ఎలా కొట్టాలో నేర్పించి కాలేజీ పెడితే దానికి మీరే ప్రిన్సిపాల్. ఏంటో, నన్ను చాలా పొగిడేస్తున్నారు. ఓకే, అలాగే ఇదిగో మీరు వెళ్ళి మెయిన్ డిష్ స్టార్ట్ చేయండి. ఈలోగా మీకు కావాల్సిన సైడ్ డిష్లన్నీ నేను అరేంజ్ చేసి పంపిస్తాను. ఓకేనా? ఇష్యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే స్వామి. ఎంజాయ్, ఎంజాయ్. ఓకే స్వామి. జాగ్రత్త, ముందు బాగా కొట్టండి, ఓవర్ అవ్వద్దు. ఇదిగో వంట మాస్టరు, నాకు అప్పడాలు ఒడియాలంట, పైగా కుర్రాళ్ళ రూమ్లోకి పంపించు. ఏమిటో అయ్యా, ఇదేంటి? ఏమైంది స్వామి? చెయ్యి వణుకుతోందిరా. ఎందుకని? ఏమిటో తెలియటల్లా. నాకు తెలిసింది. ఏమిటి? మందు కొట్టాలనుందా? అవునరా. అందుకు మనమేం చేయాలి? అయ్యప్ప కోవిల రమ్మంటోందిరా. స్వామియే శరణయ్యప్ప, స్వామియే శరణయ్యప్ప, స్వామియే శరణయ్యప్ప. చెయ్ ఆగండ్రా, అదిగోరా నా మరదలు, ఇప్పుడు ఎలా ఆట ఆడిస్తానో చూడండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవునండి. నీ ఫ్రెండ్స్ మాకు కూడా పరిచయం చేయొచ్చుగా. ఇది రేఖా. హాయ్. 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 ఇది గీత. హాయ్. హలో. ఇదిగో ఇది లత. బాగున్నారా? ఇతని పేరు వాసు అని, మా కాబోయే బావగారి తమ్ముడు. ఏంటే అంతలా చుట్టి మరీ చెప్తావు? నీ అక్క కాబోయే భర్త నీకు బావగారైతే ఆయన తమ్ముడు నీకు చిన్నబావగారు కదా, చిన్నబావగారు అని పరిచయం చేయొచ్చుగా. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. వీడి పేరు సతీష్. హాయ్. రేయ్ నన్ను పరిచయం చేయరా. అరే చేస్తున్నాను కదరా. వీడు రమేష్, బాగా డబ్బున్నాడు, కాకపోతే పైసా కూడా తీయడు. హాయ్. చాలా బిజినారోళ్ళ ఉన్నాడే. రేయ్ నా కాబోయే వదిన గారి చిన్న చెల్లెలరా. నీ కాబోయే వదిన గారి చిన్న చెల్లెలా? రేయ్ నువ్వు చాలా అదృష్టవంతుడిరా.
ఏంటి నువ్వు నీ ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేయలేదా? చేయలేదండి. లోపల వడ్డనలు జరుగుతున్నాయి, వెళ్ళి భోంచేయచ్చుగా. ఇంక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ రావాలి, వచ్చాక కలిసి చేస్తాం. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా రావాలా? సంతోషం. రేవతి, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు? సారీ ప్రియా, తొందరగానే బయలుదేరాను. ట్రాఫిక్ జామ్, కాస్త లేట్ అయింది. పర్వాలేదు, ఇప్పటికైనా వచ్చావు. వాసు, ఇంతసేపు తన గురించే వెయిట్ చేశాం. అలాగా? ఇది నా బెస్ట్ ఫ్రెండ్, పేరు రేవతి. ప్రియా, రేవతి నాకు ముందే తెలుసు. తెలుసా? ఎలా? కాలేజ్ కెళ్ళే దారిలో. అంతే. ఓ, బస్ స్టాప్ సెట్టింగా? ఏ, అలాంటిదేం లేదు. ప్రియా, నువ్వు చెప్తే నమ్మవు కదూ. ప్రియా, ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నానమ్మా, అమ్మ పిలుస్తోంది, ఇప్పుడే వస్తా. సరే. వాసు, నువ్వేంటి ఇక్కడున్నావు? ఏంటి రావతి ఎలా అడుగుతున్నావు? ఇది మా ఇంటి పెళ్ళే, పెళ్లి కొడుకు మా అన్నయ్యే. మీ అన్నయ్య పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? అంటే నువ్వు వస్తావో రావా అన్న అనుమానంతో శుభలేకవడం మర్చిపోయాను. సరే, పర్వాలేదు. నువ్వు పిలవకపోయినా నేను మీ అన్నయ్య పెళ్లికి వచ్చాను, చూసావా? అవును, నేను వచ్చినప్పుడు ఇందాక ప్రియతో నవ్వుతూ మాట్లాడుతున్నావు. ఏంటి, లైన్ ఇస్తున్నావా? అయ్యో అయ్యో, అలాంటిదేం లేదు. ప్రియా నా సిస్టర్ లాంటిది. రేవతి, వస్తున్నానే. వస్తా వాసు. రారా, కూర్చుందాం. తను వస్తుందని నేను అసలు ఊహించనే లేదురా. సడన్గా తను వచ్చేసరికి ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదురా. ఏంట్రా? నేను కాదురా, తను. ఏంటి, నువ్వు ఇంకా భోజనానికి వెళ్ళలేదా? భోజనానికి వెళ్ళాను, కానీ ఒక చిన్న డౌట్, అది క్లియర్ చేసుకుందామనే వచ్చాను. అయ్యో, డౌట్ అయితే వెంటనే క్లియర్ చేసుకోవాలి. కమాన్, టెల్ మీ.